నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఏది ఎంచుకుంటారు, మరి ఏది ఎంచుకున్నా కూడా మరి జైలు గ్యారంటీ అంటారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎవరు అంటే ఎవరితో కలవాలి ఏంటి అనేది, ఒకవేళ ఎవరితో ఎవరిని ఒక్కరిని ఎంచుకున్నా కూడా మరి జైలు గ్యారంటీ అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇది నిన్నటి నుంచి కూడా బాగా హల్చల్ అవుతుంది ఈ వార్త. ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సోనియా గాంధీ ఫోన్ చేశారని, అవును, దానికి ఈయన సున్నితంగా తిరస్కరించారని ఇలాంటి వార్తలు అయితే వినిపించాయి. నాకు తెలిసి సోనియా గాంధీ గారు చేశారనే పబ్లిసిటీ ఎవరు చేశారో తెలియదు, కానీ మేబీ వాళ్ళ తరపు వాళ్ళు ఆ జగనని హైప్ క్రియేట్ చేయడం కోసం చేస్తే చేసి ఉండొచ్చు, లేదా గాలి వార్తలుగా వచ్చిన వార్త అయినా అయి ఉండొచ్చు. ఎందుకు సోనియా గాంధీ గారు చేసే అవకాశం ఉండదు అని అంటున్నానంటే, ఒకటి, ఆవిడ అక్కడున్నా కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నారు, తర్వాత క్రియాశీలకంగా వహించేది రాహుల్ ఉన్నారు. వీళ్ళలో ఎవరెవరు ఫోన్ చేయాలి, డైరెక్ట్గా సోనియా గాంధీ చేస్తారనేది అనుకోవడం నాకైతే అంత నమ్మశక్యంగా కావట్లేదు. రెండోది, ఒకవేళ ఆయనకి పిలిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఇండియా కూటమిలోకి ఆహ్వానించి మీరు కూడా మాతో జత కలవండి అని కలుపుకుపోతారా? ఒకవేళ కలుపుకుపోయే అంశం ఉంటే ముందు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులు ఒకరు ఉన్నారుగా, అది షర్మిలా గారుగా, ఆవిడ కూడా కన్సల్ట్ చేయాలిగా. షర్మిలా గారి వల్ల ఈరోజు పార్టీ మరలా నోటా కన్నా బెటర్గా వచ్చిన పరిస్థితికి వచ్చింది కదా, అంటే బికాజ్ ఆఫ్ షర్మిలా గారే కదా. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమెను రావడం, కొంత పాత మంది వాళ్ళు కలుపుకోవడంతో కొంతలో కొంత బెటర్ అయ్యింది అనేది ఒక అభిప్రాయం. అయితే కానీ కాంగ్రెస్కి వైఎస్ఆర్ వల్ల జరిగిన డ్యామేజ్ కూడా చాలా ఎక్కువే ఉంది కదా. ఎంత ఎక్కువ ఉందంటే, మొదటిది ఏదైతే విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కాంగ్రెస్లో భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. అసలు ఇంకా కాంగ్రెస్లో లీడర్ అంటున్న ఎవరూ లేరు. మరి వీళ్ళందరూ ఏమయ్యారయ్యా? అందరూ వైసీపీలోకి టీడీపీలోకి వెళ్ళారు, కొంత చాలా తక్కువ పర్సంటేజ్ బీజేపీలోకి వెళ్ళారు కదా. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ లీడర్లు కూడా ఉన్నారు. అంటే కాంగ్రెస్ లీడర్లు ఇన్ ద సెన్స్, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి నడిచిన వ్యక్తులు వీళ్ళంతా ఉన్నారు. సో ఇప్పుడు దానివల్ల కాంగ్రెస్కి అంత డ్యామేజ్ అయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంతగా ఇదయ్యి నేను తండ్రి లేని బిడ్డని, లేదంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను రకరకాలుగా వాటిని ప్రజలను మభ్యపెట్టు ఏదో చేసి 2019 గవర్నమెంట్ స్థాపించారుగా. బికాజ్ ఆఫ్ అప్పుడు సర్లే, ఈయన ఒక విధంగా కాంగ్రెసు కేసులు బనాయించిందో ఇంకేం చేసిందో, సుమారుగా 16 నెలలు 18 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ ఇబ్బందుల వల్ల సరే ఈయనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి వద్దాం, ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్, మంచి యువకుడు, మంచిగా చేస్తాడేమో అనుకున్నారు. ఆయన వచ్చిన నుంచి ఎంతసేపు సంక్షేమం ఇదే తప్ప వేరే వాటి మీద ఇంక దృష్టి పెట్టలే. క్యాడర్ను కూడా కలవడానికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నిన్న మనం చూడొచ్చు, మనం ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరి వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎస్ ఎస్, చాలా అంటే ఎవరికి పర్మిషన్ ఇచ్చారు సార్? బిజీ కుదరదు సార్, గంటలు గంటలు రూమ్ ముందు వెయిట్ చేసి ఉన్నామని చెప్పేసి చక్కంపూడి రాజా కూడా ధనంజయ రెడ్డి మీద అసలు ఇంకా వీళ్ళు చేయబట్టే తను అసలు మామూలుగా చెప్పట్లేదు. అసలు అంటే ఎందుకు ఇదంతా ఎందుకు గ్రహించలేకపోయారు? ఈయన కూడా పోనీ పథకాలు ఇస్తున్నాము, ఇది ఎండ్ కస్టమర్కి, అంటే ఎవరైతే ఉన్నాడు ఓటరు వాడికి రీచ్ అవుతుందా లేదా, వాడు ఎంతవరకు సాటిస్ఫైగా ఉన్నాడు, దీంతోనే సాటిస్ఫైగా ఉన్నాడా లేదంటే ఇంకా వాడికి ఏమైనా ఉందా? మనిషినొడికి ఆశాజీవి కదా, ఏదో ఒకటి ఉంటుంది. అంటే మేము పథకాలు ఇచ్చేస్తే చాలు, ఇంకాడికి ఏం రేషను పథకం ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము, రేషన్ ఇచ్చాము, ఇంక ఇడికేం కావాలి, బతికేస్తాడులే అంటే సరిపోతుందా? మరి మిగతావి అవన్నిట్లో దృష్టిలో పెట్టుకుని కూడా ఏంటి, ఒక సమీక్ష, ఒక సమావేశం, ఒక సడన్ విజిట్ వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. తాడేపల్లి ప్యాలెస్ బయటకే వచ్చేవారు కదా, ఒకవేళ వచ్చినా ఆ చెట్లు కొట్టేసి బారికేడ్లు అడ్డగా పెట్టి ఈయన కాన్వాయ్ వెళ్ళలేదు. అసలు ఈ చెట్లు కొట్టే కాన్సెప్ట్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఎందువల్ల అంటారు? ఏంటో మరి ఆ చెట్లు ఎక్కి చెట్టు చాటును ఎవడైనా దాడి చేస్తాడనో, లేదంటే చెట్టు పొరపాటున వెళ్తుంటే పెద్ద ఏమా, ఎప్పుడైనా తప్పు చేస్తున్న వాళ్ళకి ఆ అభద్రత భావం ఎక్కువ ఉంటుంది, లేదా ప్రాణాల మీద భయం తెగింపు ఉండేవాడికి భయం ఉండదు. అంటే ఏదో తప్పు చేస్తేనే కదా అంత అభద్రతగా ఫీల్ అయ్యి, మేబీ అయ్యుండొచ్చు.
ఎందుకంటే చాలామంది చెప్పారు అరే చెట్లు కూడా కొట్టేస్తున్నారు అబ్బా, ఎందుకు అడ్డగా బారికేడ్ పెట్టారు కదా చెట్లు కొట్టేయాలా అంటే, ఆ చెట్లు పై నుంచి ఎవడో నేను అటాక్ చేస్తాడని భయమా, లేదా చెట్టు పై నుంచి రాళ్ళు ఇస్తారని భయమా, ఎందుకు వీళ్ళు ఎంత దారుణం? దాని మీద ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది కదా, ఇంత కష్టం ఎందుకు? ఈజీగా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్తారమ్మా, కొండ మీదకి వెళ్ళినప్పుడు అడవులు నరికేస్తారా మరి? అంటే అదే అనుకుంటున్నారు, కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ముందు సీఎం గారు వచ్చే రోడ్డు ఏది ఉందో అదంతా చెక్ చేసుకుంటూనే వెళ్తారు. ఎక్కడెక్కడ మరి దారి పొడవున కొండలు గొట్టలు లోయలు ఉంటాయి, మరి అవన్నీ కొట్టేస్తున్నారా మరి? ఎందుకు ఇలాంటి 5 సంవత్సరాలు అనేది ఎంత మంచి కాలం? ఎందుకంటే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకి నీకు 5 సంవత్సరాలు నీ చేతిలో. 10 సంవత్సరాలు కూడా కాదమ్మా, 11లో ఇప్పుడు పెట్టారు, 9 అంటే 8 ఏళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది కూడా నీకు మంచి మెజారిటీతో, 151 సూపర్ మెజారిటీ. సీట్లు అంటే అంత తక్కువ కాలంలో అంత చిన్న అంటే కొత్త పార్టీకి జనాలు నమ్మి ఇచ్చారంటే ఎంత బాగా చూసుకోవాలి జనాల్ని రాష్ట్ర అభివృద్ధి. అసలు ఇవన్నీ కాదమ్మా, సీఎం రమేష్ గారు ఒక ఛానల్కి చెందిన ఆయన క్లియర్గా ఒక మాట చెప్పాడు, నిజంగా నాకు నచ్చింది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓడిన ఒకటే పరిస్థితి, గెలిచాడు అనుకోండి, ఒకవేళ గెలిస్తే ఎటువైపు వెళ్తాడమ్మా ఆయన? కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. బీజేపీలో ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీడిని రానివ్వరు. మరి ఏమని వెళ్తాడమ్మా రేపు పొద్దు? ఒకవేళ కర్మకారి గెలిస్తే ఈయన సెంట్రల్ నుంచి ఎటువంటి నిధులు తెచ్చుకుంటాడు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఈయనకి ఇబ్బందే కదా. నిధులు తెచ్చుకోవడం అనే సంగతి ఒకటి మాట్లాడితే, మరి గత 5 సంవత్సరాలు ఏం నిధులు వచ్చినాయి మన ఆంధ్రాకి? అదే కదా, ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ చేశారన్నా కూడా ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయిపోయేది కదా, ఈ పార్టీకి రాజధాని కూడా కంప్లీట్ అయిపోయేది కదా, మరి ఎందుకు అవ్వలేదు? మెడలు ఉంచి మరి తీసుకొస్తాం అన్నాడు, 25కి 22 వచ్చాయి అంటే మీరు అన్నట్టు సూపర్ మెజారిటీ 25కి. ఇప్పుడు మళ్ళీ కూడా దాని మీద వాళ్ళ అభిమానులు ఎలా ట్రోల్స్ చేస్తున్నారంటే, ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకులు మోసం చేసిన ప్రజలు లేరు. బట్ ఫస్ట్ అది తెలంగాణలో కేసీఆర్ కోసం పెట్టిన స్లోగన్, కేసీఆర్ గురించి మాట్లాడిన స్లోగన్, అది తీసుకు, అది కూడా కనీసం సొంత స్లోగన్ అన్న పెట్టుకోవచ్చు కదా, అది కూడా కాపీ పేస్ట్ చేశారు, ఇది ఎక్కడ అసలు నాకు అర్థం కాదు. సర్లేదు మరి, ఎవరు ఆనందం వాళ్ళది అంటే చెప్తున్నాను, ప్రజల్ని ఇప్పుడు మోసం చేయలేదు, వాళ్ళకి ఎంత కసిలే. ఇప్పుడు అందరూ చాలా మంది చెప్పేదనమ్మా, చంద్రబాబు గారు కావాలి ఈ టైంలో అతనే కరెక్టు అనిపించి ఆయనకి ఒక 80% వరకు ఓట్లు వేసి గెలిపిస్తే 20% వీళ్ళ పరిపాలన బాగులేపడం వల్లనే డైవర్ట్ అయ్యారమ్మా 20% కూడా. నా అభిప్రాయం కూడా అదే, అంటే అంత వ్యతిరేకత వచ్చేసింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు, ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎంచుకోవాలి, ఇద్దరు మంచివాళ్ళే అంటే కష్టం. క్లియర్ కట్టు, ఒరే వీడు మంచోడు, వీడు మంచోడు కాకపోగా చాలా దారుణాలు చేశాడు అవినీతి చేశాడు అన్నప్పుడు క్లియర్ కట్ కదా. ఈ ఉన్న ఈడివైపు ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఇటే వెళ్ళిపోయారు. అట్లాంటి మెజార్టీ వచ్చేసింది ఇప్పుడు టీడీపీకి. 164 అంటే మాట్లాడమ్మా, 164 7 వీళ్ళు ఒక 21 తీసేస్తే ఎంత మెజార్టీ? 133 అంటే టీడీపీకి తక్కువ మెజార్టీ, ఓన్లీ టీడీపీ. మరి మిగతా బీజేపీ గెలిపించే కారణం కూడా టీడీపీ జనసేనే కదా కదా. మరి అంత ఎలా వచ్చింది? అందరూ 110 120 అన్నారు, ఎగ్జిట్ పోల్స్ కూడా 110 120 అన్నారు టీడీపీ. అంత మెజార్టీ అంటే ఇక్కడ బాబు గారు రావాలనే కోరికతో పాటు బా ఈ గవర్నమెంట్ పోవాలనే కోరిక కూడా బలంగా ఉండడం వల్లే అంత మెజార్టీ వచ్చింది కదా. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఈయన ఉన్న 4 MPలతో కూడా ఎటువైపు వెళ్తాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు పని? లాస్ట్లో పోలింగ్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత, సారీ పోలింగ్ అయిన తర్వాత ఏ మంత్రి మాట్లాడలే ఒక సజ్జల గారు తప్ప. అప్పుడు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి మన గురించి మాట్లాడుతున్నాను, కానీ ఎవరు మాట్లాడలే. కాబట్టి ఇప్పుడు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి, ఎప్పుడు గవర్నమెంట్ శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకొని నడుచుకొని జాగ్రత్తగా ఆచితూచి వెళ్తే అంత బాగుండేది. లేదు మన పథకాలు, నేను చెప్పిన ప్లాన్సే, నేను చెప్పిన పథకాల వల్లే ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటే మాత్రం ఎట్లాగే జరుగుతుంది. సో ఇదైతే ఇంకేదైనా పార్టీ వాళ్ళు ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా, ఏదైనా చేయాలనుకున్నా కూడా, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండదో ఎలా ఉండాలో ఒక మంచి లెసన్ లాగా ఉంటుందని అయితే